Friends, welcome to SS Productions. This video lo blood relations gurinchi cheptunnamandi. Ekkuva exams lo adigatuvanti topic emanna unda ante reasoning sambandhinchi blood relations anedi main very important to SI constable gaani ippudu jarutunnatundi high courts gaani RRBs unnai kada RRBs bank exams ilanti vaatannidiki ilantivi adugutu untaru. Already sitting arrangement, direction test, coding, decoding, ilanti important topics anni upload cheyadam jarigindi. Chudandi vallu unte ganaka chuseyandi mana playlist lo. Ikkadaithe mana blood relations gurinchi cheptunnamu. First question: A M lu tandri kumartelu. Ante ikkada chuste manaku A M lu tandri kumartelu. Order kuda ilane chesukovali. First A ichi M ichadu. Tarvata em ichadu? Tandri kumartelu ani ichadu. Ante A tandrini M kumarte ani. ఇక్కడ మీకు ఒక ట్రీ డయాగ్రామ్ లో మీకు ఒక హింట్ చెప్తాను చూడండి. ఇక్కడ తండ్రి తల్లి వీళ్ళ బిడ్డలు అంటే మనం ఇలా వేసుకోవాలి. వీళ్ళిద్దరికి పుట్టిన బుడ్డలే కాబట్టి మనం ఇలా వేసుకుంటాము. ఇలా వేసుకుంటే మీకు ట్రీ డయాగ్రామ్ లో చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాము. ఏ ఎం లు తండ్రి కుమార్తెలు. ఏ అనేవాడు తండ్రి అయితే ఇక్కడ ప్లేసెస్ పెడదాం, మమ్మీ వైఫ్. ఇక్కడ వీళ్ళ కుమార్తె ఎవరు? ఎం. ఇక్కడ కుమార్తె కదా, సో జి అని పెట్టుకోండి బ్రాకెట్ లో, గర్ల్ అని అర్థము. నెక్స్ట్ హింట్ చూడండి. డి ఇచ్చాడు, డి కామా ఎం యొక్క కుమారుడు. అంటే డి ఎవరంటే ఎం యొక్క కుమారుడు అని అర్థము. ఇలా కామా ఇచ్చి వాక్యం ఇచ్చారనుకోండి, ఇది దీనికి సంబంధించిందని. ఇక్కడ చూద్దాము. ఎం యొక్క కుమారుడు, ఎం అనేవాడు ఇక్కడ గర్ల్ కుమార్తె కదా. ఈమె యొక్క కుమారుడు ఎవరంట? డి అంటే అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు, కుమారుడు కదా, సో బాయ్. రిలేషన్ ఇలా వేసుకోండి చూడండి. ఇక్కడ తండ్రి కుమార్తె, కుమార్తెకు బిడ్డ డి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కన్క్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి లాస్ట్ లో ఏమడిగాడు మనకు అసలు? ఏ డికి ఏమవుతాడు అని అడిగాడు. ఏ అనేవాడు డికి ఏమవుతాడు చెప్పాలి. ఇక్కడ క్వశ్చన్ ఇంకో సార్లు ఎలా అడుగుతారు తెలుసా? డికి ఏమవుతాడు అని కూడా అడుగుతారు. అటు రిలేషన్ మారిపోతుంది. సో ఇక్కడ ఏమడిగారు క్లారిటీగా చూడాలి. ఏ కామా ఇచ్చి డికి ఏమవుతాడు అని అడిగారు. ఇక్కడ ఏని బేస్ తీసుకోవాలి? ఏకి డి ఏమవుతాడో చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫ్యామిలీని పోల్చుకోండి. ఇక్కడ మన తండ్రి అనుకోండి, ఇక్కడ మీరుగా ఊహించుకోండి, మీ కుమారుడు అని ఊహించుకోండి. మీ కుమారుడు మీ నాన్నకి ఏమవుతాడు? ఏ డికి ఏమవుతాడు? తాత అవుతాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాగ మనము టీ డయాగ్రామ్ వేసుకొని తర్వాత మనం కన్నా మన ఫ్యామిలీతో పోల్చుకున్నామంటే ఈజీగా బ్లడ్ రిలేషన్స్ అనేటివి కనుక్కోవచ్చండి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఈజీగా చేసేసి ఈ మెథడ్ కన్నా ఫాలో అయ్యారంటే. క్వశ్చన్, ఫోటోలోని వ్యక్తిని తన కుమారునికి చూపిస్తూ ఒక తండ్రి ఇలా అంటున్నాడు. తండ్రి కుమారునికి ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ ఇలా అంటున్నాడు అండి. మీ అమ్మ భర్త అంటే వీళ్ళమ్మ భర్త అంట. వీళ్ళమ్మ అంటే ఎవరు? వీళ్ళ వైఫ్. తన భర్త ఎవరు? ఈయనే కదా తండ్రి కదా. సో భర్త యొక్క చెల్లెలకు తండ్రి అంటే ఈయన చెల్లెలు ఏమవుతారు? మేనత్ అవుతాడు. వీళ్ళ తండ్రి ఎవరు? ఈయనకు ఈమెకు తండ్రి, ఎందుకంటే అన్నా చెల్లెలు కదా. తండ్రి ఒకరే ఈ ఫోటోలో ఉన్నారు. ఎవరున్నారు? ఈయన నాన్న అని అర్థము. ఈయనకేమవుతారు? మన నాన్న. నాన్న ఏమవుతారు మనకి? జేజయ్య అవుతారు. తాత అంటే అమ్మకు నాన్నని తాత అంటాము, నాన్నకి నాన్నని మనకు జేజయ్య అంటాం. నాన్నకు అమ్మనైతే నానమ్మ అంటాం, లేదా జేజమ్మ అంటాం కదా. సో అలాగా ఇక్కడ ఆప్షన్ అనేది 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా, చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ మన ఫ్యామిలీని పోల్ చేసుకుంటే సరిపోతుంది. తండ్రి కుమారుడు ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తున్నాడు. మీ అమ్మ భర్త అంటే మీ పిల్లోడి యొక్క అమ్మ అంట. ఎవరు? ఇతని భార్యే కదా, అంటే మన నాన్న యొక్క భార్య. మీ అమ్మకు భర్త అంటే ఎవరు? వీళ్ళ అమ్మ అంటే ఎవరు? వీళ్ళ వైఫ్. భర్త అంటే తనే కదా, తన యొక్క చెల్లెలకు తండ్రి అంట. తన చెల్లెలు ఇద్దరు, వీళ్ళ అన్న చెల్లెలు అనుకుంటే వీళ్ళ యొక్క తండ్రి ఎవరంటే ఇక్కడ వీళ్ళ నాన్నే అవుతాడు. సో జయజయ్య అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళా లేకపోతే వెనక్కి పెట్టుకొని వినొచ్చు మీరు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. వేదిక పైన బహుమతి నందుకుంటున్న బాలిక తన ఏకైక సోదరునికి, ఏకైక సోదరుని మేనకోడలు అంటే ఆ బాలిక ఈ స్త్రీకి ఏమవుతుంది? వేదిక పైన ఒక బాలిక అందుకుంటూ ఉందండి, ఒక గిఫ్ట్ అనేది అందుకుంటూ ఉంది. ఈ కింద ఉన్నామా ఏమంటుందంటే, ఈ కింద ఉన్నామా తన ఏకైక సోదరుని మేనకోడలు అంటే ఈమె యొక్క, ఈమె కింద ఉంది కదా, ఈమె యొక్క సోదరునికి అంటే అన్న లేదా తమ్ముడో, సోదరునికి మేనకోడలంట. అంటే ఏమవుతారండి ఇక్కడ? ఈమెకు కూతురు అవుతుంది కదా, ఈమె కూతురే కదా, తనకి మేనకోడలు అవుతారు అవుతుంది.
సో ఆ బాలిక ఈ స్త్రీకి ఏమవుతుంది, కూతురు వరుస అవుతుంది, కుమార్తె. ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక పురుషుణ్ణి పరిచయం చేస్తూ ఒక స్త్రీ ఇలా అందండి. ఒక పురుషుణ్ణి పరిచయం చేస్తూ ఒక స్త్రీ ఇలా అంది. ఏమ స్త్రీ, నా భర్త స్త్రీ అనుకుంటే, నా భర్త తల్లి గారి అంటే ఈమె యొక్క భర్త, ఈమె యొక్క భర్త తల్లి గారి భర్తకు అంటే ఈయన యొక్క తల్లి అంటే ఈమెకు అత్త అవుతుంది. తల్లి గారి భర్త అంటే ఇతనికి అమ్మ నాన్న అయితే ఈమెకు అత్త మామ అవుతారు. వీళ్లకు ఏకైక సంతానం అంత, ఏకైక సంతానం అని ఈమె చెప్తుంది. సో ఇంకొక కొడుకు అనేవాళ్ళు లేడు. సో ఏకైక సంతానం అంటే ఇతనే అండి, అంటే ఈమె భర్తనే, అంటే ఈమెకు భర్తనే. ఆ పురుషుడు ఆ స్త్రీకి ఏమవుతాడంటే భర్త. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చిత్రపటాన్ని చూపిస్తూ హరి ఇలా అన్నాడు. అంటే ఇక్కడ హరి అంటున్నాడు, ఏమన్నాడో చూద్దాం. ఈమె నా సోదరి తల్లి గారికి ఆడపడుచు కుమార్తె. ఇక్కడ ఈయన పురుషుడు అనుకుంటే ఈయన ఫోటో అనుకోండి. ఈమె అంటే ఈ ఫోటోలో ఉన్న ఆమె నా సోదరికి. సోదరి అంటే ఎవరండి, తింతో పుట్టిన వాళ్ళే, సిబ్లింగ్సే. వీళ్ళ తల్లి అంటే ఈయనకు కూడా తండ్రే, సారీ తల్లి. ఈ హరి కూడా సోదరు అంటే ఇక్కడ సోదరి అవుతుంది. వీళ్ళకి తల్లి అంటే ఎవరు, హరికి తల్లి. తల్లి గారికి ఆడపడచ్చు, ఆడపడచ్చు అంటే ఎవరు, తన యొక్క భర్తకు చెల్లెలండి. తల్లి ఉంది కదా, మన తండ్రి ఉంటాడు. తండ్రికి చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కదా తల్లికి ఆడబిడ్డ అవుతారు. సో భర్తకు చెల్లి అంటే అత్త అనుకోండి, వీళ్ళ రిలేషన్లో పోలిస్తే. ఆడపడచ్చు కుమార్తె అన్నారంటే అత్తకు కూతురు. హరికి ఆ స్త్రీ ఏమవుతుంది, హరికి ఆ స్త్రీ ఏమవుతుంది, వీళ్ళ బేస్తే కదా మనం అత్త అనుకున్నాము. సో అత్త కూతురు, అత్త కూతురు అవుతుంది. ఏమవుతుంది, చిన్నపిల్ల అయితే మరవలవుతుంది, పెద్ద అయితే ఉదిరవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవేంటి సేమ్ ఈ మోడలే వస్తాయి. సో 5 క్వశ్చన్స్తో మీకు ముగిస్తున్నాను. మోడల్ అయితే ఇవే వస్తాయి సేమ్. అంటే ఇంకా ఏం చూసుకున్నా ఇలాంటి అవకతవకలు ఉన్నటువంటి క్వశ్చన్సే వస్తాయి, కానీ కొత్త మోడల్ రావు. సో మెయిన్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీతో పోల్చుకోండి, మిమ్మల్ని మీరు పెట్టుకొని మీ ఫ్యామిలీతో పోల్చుకోండి. అప్పుడు మీకు రిలేషన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా తల్లి తల్లి భర్త ఏమవుతాడు, వెంటనే ఆ రిలేషన్ అనేది వెంటనే చూసుకుంటూ ఉండండి. అత్త అవుతారు, అత్త కూతురు అవుతారు అని చెప్పి ఆ రిలేషన్ వెంటనే చూసుకుంటూ ఉంటే మీకే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్రెడీ రీజనింగ్ టాపిక్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అలాంటివన్నీ అప్లోడ్ చేస్తున్నాం. మెంటల్ ఎబిలిటీ ప్లేలిస్ట్ అప్లోడ్ చేస్తున్నాం, చెక్ చేయండి. వాళ్ళు ఉంటే చెక్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.